ఛానల్ ఫర్ యూ తెలుగు ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు రెండే అవి, ఒకటి టీపీ లింక్, రెండోది అంటే ఏడి నెట్ అండి. ఓకే ఫ్రెండ్స్ ఇందుకోసం నేను ఏం చేశానంటే ట్రిపుల్ కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది. ఒకటి ఉన్ని డైరెక్ట్ గా మీరు మాట్లాడుతున్నాను చూస్తున్నారు కదా, ఈ యొక్క డిఎస్ఎల్ఆర్ అనమాట. సెకండ్ గా చూసినట్టు నా యొక్క టాప్ లో ఉన్న కెమెరా అది, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కెమెరా అనమాట టాప్ లో ఉండేది ఈ కెమెరా. నెక్స్ట్ ఇంకో కెమెరా ఏంటంటే నా ఎదురుగా ఇంకో కెమెరా అనేది పెట్టాను అనమాట. డైరెక్ట్ గా ఏంటంటే జస్ట్ మానిటర్ కి స్పీడ్ చెక్ చేయడం కోసం, అదంత క్లారిటీ ఉండదు ఇది అనమాట. అది మళ్ళీ స్విచ్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మనం వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చూసిన తర్వాత దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్ దీని చూసినట్లయితే టీపీ లింక్ దీని యొక్క పేరు అండి. వరల్డ్స్ నెంబర్ వన్ బ్రాండ్ అని ప్రింట్ చేయడం కాదు, నెంబర్ వన్ కూడా ఇది. ఎందుకంటే అంత ఎక్కువ మంది సేల్స్, నెక్స్ట్ అంత ట్రస్టెడ్ బ్రాండ్ అండి, వారంటీ కూడా ఉంటుంది 1 ఇయర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విండోస్ కి, మ్యాక్ కి, లైనక్స్ కి, మూడు ఆపరేటింగ్ సిస్టమ్ కి ఉపయోగపడుతుంది. మనం చూసినట్లయితే 3 ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ కనుక చూసినట్లయితే TL-WN725N అండి, ఇది ఒక మోడల్ నెంబర్ అనేది. ఈ మోడల్ నెంబర్ అనేది చూసి తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి కనుక చూసినట్టు ఇది 150 Mbps వరకు వైఫై సపోర్ట్ చేస్తుంది అన్నారు. నానో సైజ్ అన్నారు, చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఎలా ఉంటుంది, గోల్డ్ ప్లేట్ కోటింగ్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట, అందుకే ఎలా ఉంది. ఇది USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ద స్మాలెస్ట్ 150 Mbps వైఫై అడాప్టర్ అంటారు సార్. ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఎందుకు మేము చెప్పుకోవడానికి అయితే ఏం లేదు, సేమ్ మనం ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు డెమో అనమాట. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, అందుకనే నేను చేస్తున్నాను. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 505 రూపాయలకి నేను ఆఫ్లైన్ లో పర్చేస్ చేయడం అనేది. ఇంకా ఆన్లైన్ లో కూడా ఎంత ఉంటుంది, 450 to 550 మధ్యలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మోడల్ నెంబర్ చెప్పాను కదా, ఇది ఏంటంటే ఓన్లీ 2.4 GHz బ్యాండ్ కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఎవరైనా సరే ఒకవేళ 5.5 GHz కావాలనుకున్నట్లయితే దానికి మీరు AC 200 అనే ఒక మోడల్ నెంబర్ ఉంటుంది టీపీ లింక్ లో, అది అరౌండ్ దీనికైనా ఒక 4-5 రూపాయలు అరౌండ్ 900 రూపీస్ దాకా ఉంటుంది. అది తీసుకుని డ్యూయల్ బ్యాండ్ కావాలంటే, నాకు ఆల్రెడీ సింగిల్ బ్యాండ్ వైఫై రూటర్ నా ఇంట్లో. ఇది కూడా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను జస్ట్ ఆన్లైన్ క్లాస్ కి నా యొక్క ఓల్డ్ పీసీ కనెక్ట్ చేసి పిల్లలకి యూజ్ చేయడం కోసం, వరకే బ్రౌజింగ్ అండ్ యూట్యూబ్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది AC 200, ఇది కనుక 600 Mbps అన్నారు. ఇది కనుక ఓకే 600 అయినట్లయితే దీన్ని యూజ్ చేయొచ్చు, పెర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే. సో చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను టీపీ లింక్ అనేది ఓపెన్ చేస్తాను, అలా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం బాక్స్. బాక్స్ లో కనుక ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది యూజర్ మాన్యువల్ అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది దీని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. అది ఇది నాకు అవసరం లేదు పక్కన పెడుతున్నాను. ఇక్కడ చూసినట్టు డాంగిల్ ఈ విధంగా ఉంటుంది, గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ తో. యాప్ ఇలా రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది దీని యొక్క డాంగిల్, చాలా చిన్న సైజు లో నానో సైజు ఉంటుంది అనమాట, కాంపాక్ట్ గా పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్ లో ఇంకో సీడీ అనేది కూడా ఒకటి ఇస్తారండి, డ్రైవ్స్ అనమాట. ఈ సీడీ అనేది మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మన యొక్క పీసీలో అనమాట డ్రైవర్స్. అదే విండోస్ 10 గానీ యూజ్ చేసినట్లయితే మాక్సిమం డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది, మన డ్రైవర్స్ అనేది ఏక్కర్లేదు, ఆటో డ్రైవర్స్ అనేది. అందుకనే మీరు విండోస్ 7 అరౌండ్ యూజ్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా సీడీ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్టివిటీ ఇష్యూ ఉండకూడదు అనుకుంటే సీడీ అనేది రన్ చేసేసరి విండోస్ 10 అనే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే నేను ఇప్పుడు డాంగిల్ ఇది పక్కన పెడతాను. ఇంకోటి చూద్దాం, ఇది మనకి ఏడి నెట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఏడి నెట్ అనేది 600 Mbps వైర్లెస్ అండ్ నానో అడాప్టర్ అన్నారు. నేను ఇంతవరకు చూడలేదు యూజ్ చేయడం, ఇదే ఫస్ట్ అనమాట. టీపీ లింక్ అయితే నాకు ఆల్రెడీ తెలుసు, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి వైఫై డాంగిల్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క సీడీ అనేది ఉంది, అది చూస్తే పెద్ద సీడీ ఉంది అందులో, ఇందులో చూస్తే చిన్న సీడీ అనేది. చాలా వరకు తక్కువ ప్రైస్ లో కొన్ని వాటికి ఇలాంటి చిన్న సీడీలనే ఉంటాయండి, సరిపోతుంది. ఈ సీడీ పట్టే డేటా అనేది మనకి డ్రైవర్స్ సరిపోతుంది, మనకి డాంగిల్ సంబంధించిన డ్రైవర్స్ అనేది మనం ఈ సీడీలో ఉంటాయి కాబట్టి మనం పీసీలో ఇన్స్టాల్ చేయాలి. అదే కనుక మీరు విండోస్ 8 ఆ పైన 10 వరకు ఏది యూజ్ చేసినా సరే మ్యాక్సిమం సీడీ అవసరం ఉంది. ఇక్కడ కనుక మీకు డ్రైవర్స్ కంపాటిబిలిటీ ఇష్యూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సీడీ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకే ఫ్రెండ్స్ రెండు చూద్దాం పక్క పక్కన పెట్టి. చూడొచ్చు మనకి ఇది గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ కాబట్టి ఇది 3 ఇయర్స్ వారంటీతో వస్తుంది, నో వారంటీ అయితే. దీనికి ప్రైస్ కనుక చూస్తున్నట్లయితే మనకి ఇది 300 చేంజ్ ఉంటుంది అనమాట, 350 అలా వస్తుంది. నేను ఆన్లైన్ లో తెప్పించాను అమెజాన్ లో, 600 Mbps అన్నారు. ఇదైతే 150 Mbps అయినప్పుడు కూడా ఇది 550 అనమాట. క్వాలిటీ అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి చూస్తాను ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉందనేది. ఇదనమాట నేను ఇంకో వెబ్ క్యామ్ అన్నారు. ఈ వెబ్ క్యామ్ ఓన్లీ ఫర్ మీకు స్పీడ్ చూపించడం కోసం అనమాట, పెద్ద క్లారిటీ ఉండదు. కాకపోతే దీన్ని కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని స్పీడ్ అనేది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ నేను డాంగిల్ అనేది పీసీ కనెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను టీపీ లింక్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. టీపీ లింక్ అనేది కనెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ నేను బింగ్ స్పీడ్ అనేది టెస్ట్ చేస్తాను, పెద్ద క్లారిటీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఫోకస్ లైటింగ్ ఉండడం వల్ల. ఓకే ఫ్రెండ్స్ గో అనేది క్లిక్ చేస్తాను, చూడొచ్చు మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత తీసుకుంటుందని.
యాక్చువల్గా స్క్రీన్ రికార్డింగ్ చేస్తే బాగుంటుంది, కాదు స్క్రీన్ రికార్డింగ్ చేయలేదు, జస్ట్ లైవ్లో చూపించేద్దాం అన్న ఉద్దేశం సార్. మనకి డౌన్లోడ్ కనుక చూసినట్లయితే 16 వచ్చింది, నెక్స్ట్ అప్లోడ్ కనుక చూసినట్లయితే 15 MBPS వచ్చింది. ఇది మన టీపీ లింక్ యూజ్ చేస్తాను కాబట్టి, మీరు ట్రై అయ్యాను అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మళ్ళొకసారి క్లిక్ చేస్తాను, మళ్ళొకసారి వీడియోని చెక్ చేద్దాం. యాక్చువల్లీ నేను యూజ్ చేసింది 50 MBPS స్పీడ్ లింక్ అండి. ఇది వైర్లెస్ నెట్వర్క్ అనేది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అని దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఒకసారి ట్రై అయ్యాను క్లిక్ చేసినట్లయితే యావరేజ్గా 2-3 టైమ్స్ క్లిక్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మనకి డౌన్లోడ్ అనేది 34 వచ్చింది, అప్లోడ్ అనేది 14 MBPS అనేది వచ్చింది. ఇది సింగిల్ బ్యాండ్ అండి, నేను యూజ్ చేస్తున్న రోటర్ సింగిల్ బ్యాండ్, ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన డాంగిల్ సింగిల్ బ్యాండ్ అనమాట. మళ్ళొకసారి చెక్ చేద్దాం ట్రై అగైన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మనకి డౌన్లోడ్ 99 ఉంది, అప్లోడ్ చూసినట్లయితే 9.3 ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకో ఎనదర్ డాంగిల్ అనేది కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు డాంగిల్ కనెక్ట్ చేసి మీకు ఏడి నెట్ అనే ఉంది కదా, ఏడి నెట్ అనే డాంగిల్ని. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకో డాంగిల్ కనెక్ట్ చేస్తాను, దీని యొక్క స్పీడ్ అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇది మనకు వాళ్ళు చెప్పడం 600 MBPS అంటున్నారు, చూద్దాం 600 MBPS నాన్ బ్రాండ్ కి 150 MBPS టీపీ లింక్ మధ్య డిఫరెన్స్ స్పీడ్ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్ 17, అప్లోడ్ 4.9 అనేది వచ్చింది, అందుగా చాలా తక్కువ చూపించింది అనమాట. ఒకసారి వన్స్ అగైన్ మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇది మళ్ళీ సెకండ్ టైం చెక్ చేసినప్పుడు కూడా 11 డౌన్లోడ్ వచ్చింది, 8 అప్లోడ్ వచ్చింది అనమాట. మన టీపీ లింక్ అయితే బీట్ చేయలేదు ఇంతవరకు కూడా 600 MBPS అయినప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ టైం చెక్ చేయమాట, లాస్ట్ టైం థర్డ్ టైం చెక్ చేసినప్పుడు కూడా చూడొచ్చు మనకి డౌన్లోడ్ అనేది 15 MBPS వచ్చింది, అప్లోడ్ అనేది 7.8 వచ్చింది. టోటల్గా 3 సార్లు చెక్ చేసినప్పుడు కూడా మనకి టీపీ లింక్ అనేది బీట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి బ్రాండ్కి నాన్ బ్రాండ్కి తేడా ఏంటంటే, అందులో ఆల్రెడీ 600 MBPS ఇచ్చినప్పుడు కూడాను మనకి అది అరౌండ్ 3 సార్లు చెక్ చేస్తే థర్డ్ టైం కూడా 15 MBPS మాత్రం వచ్చింది. అదే కానీ టీపీ లింక్ చూసినట్లయితే 30 దాకా చూపించింది, అదే అనమాట డిఫరెన్స్ అనమాట. రెండు కూడా సింగిల్ 2.4 GHz బ్యాండ్ సంబంధించిన డాంగిల్స్ ఫ్రెండ్స్. అందుకని ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే ఒకటి 200 ఎక్కువైనా సరే టీపీ లింక్ అనేది తీసుకోండి, బెస్ట్ అండి. నార్మల్గా ఆన్లైన్ క్లాసులు జస్ట్ బ్రౌజింగ్ అంటే నార్మల్ తీసుకున్నా పర్వాలేదు అనమాట, అది మనకి 1 MBPS స్పీడ్ వచ్చిన. ఎవరైనా ప్రొఫెషనల్గా యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను టీపీ లింక్ వెళ్ళమని చెప్పి, నేను తీసుకున్నది కూడా సింగిల్ బ్యాండ్ కదా. మీరు కావాలంటే డ్యూయల్ బ్యాండ్ అనేది, మీకు డ్యూయల్ బ్యాండ్ రూటర్ ఉన్నట్లయితే ఇంకా స్పీడ్ అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.